రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కుదురుపాక గ్రామంలో రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం. గత 20 రోజులుగా లాక్డౌన్ కొనసాగుతూ ఉండడంతో అనేక మంది కార్మికులు పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి కోదురుపాక పాఠశాల ఆవరణలో బుధవారం రోజున చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ ప్రారంభించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిని పారద్రోలడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు జాగ్రత్తలు తీసుకుని దేశానికే ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్య, వైస్ ఎంపీపీ కొంకటి నాగయ్య, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ రాజేంద్ర రెడ్డి ఉన్నారు. వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముందస్తుతో మరి నాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను సైతం రద్దు చేసి ఈ కరోనాను కట్టడి చేసేటువంటి విషయంలో అనేక చర్యలు తీసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశానికే ఒక ఆదర్శంగా దిక్సూచిగా ఈ తెలంగాణ రాష్ట్రం నిలిచిందని చెప్పక తప్పదు. ఎందుకంటే మరి మనం అనేక దేశాలను చూస్తా ఉన్నాం, ఆ దేశాలలో జరుగుతున్నటువంటి మరి కరోనా మహమ్మారికి బలవుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలను స్వయంగా నరేంద్ర మోడీ గారు మరి అనేక సందర్భాలలో మన ముఖ్యమంత్రిని ప్రశంసించడం, ఇక్కడ కరోనాను కట్టడి చేసే విషయంలో ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణ సహకారాన్ని అందించడం చేత, అంతేకాదు మరి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు సామాజిక దూరాన్ని పాటించండి.